ఈ మధ్య యువత గుండెపోటుతో చనిపోతున్నారు. అందుకు సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా రక్త సరఫరా జరగకపోవడంతోనే మరణిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. రక్తం పంపు చేయడంలో గుండె కండరాలు ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. అతి బలమైన కండరం కూడా ఇదే. అయితే గుండె సంకోచ వ్యాకోచాలకు సవ్యంగా జరగకుండా చేసే ప్రధాన శత్రువు మనం తినే ఉప్పు. ఉప్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఊరగాయలను తినే కూరగాయలు పక్కన పెడితే మొక్కజొన్న పొత్తుల్లో జామకాయల్లో మామిడికాయల్లో నేరేడుకాయల్లో ఇలా అన్నింటితో పాటు ఉప్పును తీసుకుంటారు. దీంతో గుండె కణజాలంలో కూడా ఉప్పు శాతం పెరుగుతుంది. ఆ ఉప్పుకు గట్టిపరిచే గుణం ఉంటుంది. అందుకే గుండె సాగే గుణాన్ని కోల్పోతుంది. దీంతో ముడుచుకుని పోతుంది. గడిచే కొద్దీ కార్డియాక్ మజిల్ బయటకు పంపే రక్తం మోతాదు తగ్గిపోతూ ఉంటుంది. అలా చాలా మంది బరువు పనులు చేయలేరు, కనీసం మెట్లు కూడా ఎక్కలేరు, చిన్న చిన్న పనులు కూడా చేయలేరు, ఆయాసపడతారు. దీంతో ఊపిరి కూడా కష్టం అవుతుంది. అందుకే గుండెపోటు సంబంధిత వ్యాధులు వస్తాయి. అందుకే దానిపై ప్రధానమైన అటెన్షన్ పెట్టమని చెప్తున్నారు డాక్టర్లు. డాక్టర్ మంత్రిని సత్యనారాయణ రాజు కూడా సూచిస్తున్నారు. యువత హఠాత్తుగా కొప్పుకొలిపోవడానికి ఉప్పే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు ఆయన. నిజానికి ఇదొక్కటే కాదు, ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. ఏదైనా మితంగా తీసుకోవడం మంచిది, ఇది తప్పక గుర్తుంచుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.